Important breakthrough. ఈ బ్యాంక్స్ ఉన్నటువంటి దాంట్లో బగ్లరీ చేసినటువంటి ఒక గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఇది బిబినగర్లో ఒక అటెంప్ట్ చేసినట్టు పట్టుకున్నాం. ఆ ఇంట్రాగేషన్లో వాళ్ళు 2016 ఫిబ్రవరిలో ఆంధ్ర బ్యాంక్ ఘట్కేసర్లో ఒక అఫెన్స్ చేశారు. చేసి అందులో నుంచి అఫెన్స్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. 500 grams ఆఫ్ ప్రాపర్టీని, 2 cars వాళ్ళ దగ్గర నుంచి, తర్వాత అదర్ ఎక్విప్మెంట్ విత్ ద యూజ్ హైడ్రాలిక్ కట్టర్, గ్యాస్ కట్టర్, హైడ్రాలిక్ కట్టర్ ఇవన్నీ వాళ్ళకి తీసుకోవడం జరిగింది. దీంట్లో వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారు, బ్యాంక్ని వెరీ నియర్ టు ద రోడ్ చూసుకున్న తర్వాత అక్కడ వెళ్ళి ఈ ఎక్విప్మెంట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రెక్కీ చేసిన తర్వాత ఎక్విప్మెంట్ని అక్కడ తీసుకెళ్ళి, ఈ అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తీసుకెళ్ళిన తర్వాత గ్యాస్ కట్టర్ యూజ్ చేసేసి వాళ్ళకి ఏదైతే కట్ చేయాలనుకున్న ప్లేస్లో కట్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంబీఏ చదివారు, గ్రాడ్యుయేషన్ చేశారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే వర్కింగ్ ఇన్ ద ప్రైవేట్ కంపెనీస్, కాల్ సెంటర్లో పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. సో ఈజీ మనీ కోసం వాళ్ళు యాక్టివిటీ చేశారు. ఈ గ్యాంగ్ను పట్టుకోవడం మూలంగా ఇటువంటి అఫెన్స్లు నెక్స్ట్ జరగకుండా ప్రివెంట్ చేయడంతో పాటు పాత అఫెన్స్, విచ్ క్లోజ్ అయిన అఫెన్స్ కూడా మనము ఇప్పుడు డిటెక్ట్ చేయడం జరిగింది. క్లోజ్ అయిన అఫెన్స్ డిటెక్ట్ చేయడం, అందులో ప్రాపర్టీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మేము ఒకసారి వాళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుంటాం. తీసుకొని మళ్ళీ వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఇంకేమైనా ప్రాపర్టీ రికవరీ ఉంటే తప్పకుండా చేస్తాం.